బడుగు బలహీన వర్గాలు దళితులు గిరిజనులు మైనారిటీలను రాజకీయంగా ఉన్నత స్థానాల్లో నిలిపిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. ఈ నెల 14వ తేదీన జరగనున్న రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తున్న తనకు 1వ నెంబర్ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఇవాళ మహబూబ్ నగర్లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సనాక సభలో పాల్గొన్నారు. ఆ పార్టీ రాష్ట్ర నేత కొత్తకోట దయాకర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి ఇతర నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల పేరిట అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 7 ఏళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగ నియమాలు నోటిఫికేషన్లు వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు పీఆర్సీ పేరిట మోసం చేస్తున్నదని అన్నారు. ప్రతి ఒక్కరిని మోసం చేసిన సీఎం కేసీఆర్కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు ఈ ప్రభుత్వం అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు ఎదురటంతో పాటు వాళ్ళు చేసేటువంటి శాండ్ మాఫియా కానీ ల్యాండ్ మాఫియా కానీ డ్రగ్ మాఫియా కానీ ఎన్ని విధాలుగా వాళ్ళు ముందుకెళ్తుంటుంటే ప్రభుత్వం విలోచనప్పుడు ఏ నిన్నతోనైతే మనం వచ్చినామో నీళ్లు నిధులు నియామకాలు అన్యాయం అవుతున్నప్పుడు మీ ప్రాంతంలో ఉండేటువంటి అసంపూర్తి ప్రాజెక్టులకు కేవలం 10,000 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యేటువంటి ప్రాజెక్టును నిల్వ చేసినప్పుడు దేశపాటు కదిలింది. అదే విధంగా నియామక సంబంధించినటువంటి కార్యక్రమం నిల్వ చేసినప్పుడు కొలువుల కొట్లాట పేరు మీద అలాంటి మనం కార్యక్రమం తీసుకొచ్చిన గోదావరి వారితో కలిసి ఆ కార్యక్రమం ప్రారంభంగా వేయడం ఈ విధంగా ఈ ప్రభుత్వం వేసేటువంటి నిర్లక్ష్యపూరితమైనటువంటి కార్యక్రమం ఎప్పుడూ పెడగడుతూనే ఉన్నాం. 7 సంవత్సరాలు వేసినటువంటి కార్యక్రమం ఒకసారి మనం గమనించినట్టయితే వాళ్ళ తోటి వాళ్ళు మాట్లాడేది నేను ప్రశ్న గుర్తు కాగితాలు చెప్పంటాడు. ఓకే ప్రశ్నించే గుర్తుతో పాటు మనం కళాన్ని వినిపించడం కూడా ముందొచ్చినప్పుడు విషయం తెలుసుకుందాం. 2014 తొలి 6 నెలల్లో 600 మంది రైతులు ఆత్మహత్యలు పాల్పడ్డప్పుడు తెలుగుదేశం పార్టీ పరంగా అసెంబ్లీ వేదికను కౌన్సిల్ వేదికను వివిధ వేదికలలో మనం ప్రశ్నించినాం. వాస్తవంగా తొలి సంవత్సరం అధికార పార్టీని ఇక్కడ కూడా మనం ఇబ్బంది పెడుతున్నటువంటి భావనలు ఉండేవి కానీ గత్యంతరం లేని పరిస్థితులలో బిడ్డలున్నటువంటి రైతులను కాపాడుకోవాలా రైతులకు భరోసా ఇవ్వాలా ధైర్యం ఇవ్వాలా చెప్పని ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. కానీ ప్రభుత్వం ఆ భరోసా ఇవ్వలేకపోయింది. మనం నలువైపులా తిరిగి సూర్యపేటకు మొదలు పెడితే అడ్డాపతి మొదలు పెడితే ఇటు మహబూబ్నగర్ వరకు కూడా అన్ని చోట్ల కూడా తిరిగి చేసి రైతులకు ధైర్యం చెప్పి మా యొక్క ఉండేటువంటి ప్యాకెట్ పనులకు వెళ్ళి 50,000 రూపాయలకు ఒక గిరిజన రైతు ట్రాన్స్ఫార్మర్ వెళ్తున్నటువంటి చనిపోయిన కుటుంబానికి ఇస్తే మనకు కొంతమేర కృషి తెలిసింది. దానికి అనుగుణంగా 600 మంది రైతులకు తలా కుటుంబానికి 50,000 చొప్పున ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. 3 కోట్ల రూపాయలు మనం సమీకరించుకొని 600 కుటుంబాలకు ఇచ్చినాం. ఇవ్వడంతో పాటు 150,000 రూపాయలు డెస్టినేషన్ 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సి మనం డిమాండ్ చేసినాం. డిమాండ్ తో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన అధికారంలో ఉన్నాం కనుక ప్రభుత్వం ఉండేటువంటి నాయకులు మన నాయకులకి ఒప్పించి మెప్పించి ఆంధ్రప్రదేశ్ ఒక జీవో ఇప్పించి ఎవరైతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో ఆ కుటుంబాలు ఆదుకోవాలా ఆత్మహత్యలు అరికట్టాలా రైతులకు ధైర్యం కలిగించాలా కాసుకోకు 9,000 రూపాయలు చెప్పిన జీవో తెచ్చి తెలంగాణ సభ్యులు మనం పెట్టినాం. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం గత్యంతరమైన పరిస్థితులలో 5 లక్షల రూపాయలు జీవో శిక్షణ మోసం ప్రవేశిస్తున్నా ఆ జీవో సాధించింది ఎల్ రామ్నతో ఉండేటువంటి సహకార నాయకత్వం. ఈ అంశాలన్నింటినీ ప్రభుత్వాన్ని నిలదీసి వాళ్ళ న్యాయశక్తి కూడా పోరాడే దేశంతోనే క్షేత్ర స్థాయిలో ఏ విధంగా అయితే నిరసనలలో ధర్నాలలో రాష్ట్ర రూపంలో దీక్షలలో పోరాడు ఉద్యమం ముందుకెళ్తున్నామో ఇది ఒక క్షేత్ర స్థాయికి పరిమితమవుతున్నది. కేవలం చదివే కాదు చదువుతో పాటు వాళ్ళకు ఉద్యోగాలు రావాలని చెప్పాలి. ఐటీని అన్వయించడం వల్ల లక్షలాది మంది ఉద్యోగస్తులు ఇవ్వాల ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి సంస్థలలో సీఈఓలు ఉండగలుగుతున్నారో చెప్పంటే అలాంటి మన ముందు చూపని మనం చేస్తున్నా. కనుక ఇవన్నీ కూడా అనుకోలేనటువంటి వ్యక్తులుగా చూసుకోకుండా పూర్తి స్థాయిలో ప్రజల మధ్య ఉండేటువంటి వాహనం ఒక పద్ధతి ప్రకారం పనిచేసేటువంటి వాహనం దానికి అనుగుణంగా ముందుకెళ్లాలని చెప్పనేటువంటి కార్యక్రమంతో ఈనాడు ఈ
విధంగా మనకు ఉండేటువంటి వివిధ సంఘాల వారు అటు బీసీ సంఘమే గాని గిరిజన శక్తే గాని నమ్మడక కొరడ సంఘే గాని అదే విధంగా మారమారణ చెన్నయ్య గారు గాని వివిధ వర్గంలో ఉండేటువంటి మాట ఇచ్చారు కనుక ఆ పేద వర్గాల బిడ్డగా ఈ పేదల గొంతులను బలంగా వినిపించడానికి చెప్పాలి కేసీఆర్ ప్రభుత్వం హామీలు అమలు కొరకు పాటుపడాలని ఉద్యోగంతో ముందుకొస్తున్నాం కనుక మీరందరూ ఈ తక్కువ సమయాన్ని కూడా సద్వినియోగపరిచి ఇంతకుపూర్వం ఎక్కడో ఫీల్డ్ లో ఉంటున్నారు ఆ ఫీల్డ్ లో ఉండడం వల్లనే మన గురించి మన పార్టీ గురించి ఇక్కడ మాట్లాడే మాటలు మీకు సానుకూల కనబడలేదు కనుకనే ఇంత ఉత్సాహపరచడం భావిస్తున్నా ఇదే ఉత్సాహంతో దిగ్విజయ యాత్రగా ముందు తీసుకెళ్లాలని చెప్పాలి తిరిగి మనం ఎమ్మెల్సీ గెలుచుకొని ఇదే హాల్లో ఉద్యోగ సభ నిర్వహించుకునే విధంగా ఆరుముకు రావాలని చెప్పడం చదువుకున్న వాళ్ళం వేయాల్సిన ఓటిది ఇన్ని రోజులు ఎస్ఎల్వి ఆర్ఎస్ ఎడ్యుకేషన్ ఆ కొడుకు రాత్రి 2000 ఇచ్చింది సీట్ ఇచ్చింది పొద్దున ఊరు వేసి వచ్చింది అంటుంది ఇప్పుడు మీ సత్తా చూపించి ఆలోచన చేసి మీరు చదువుకున్న వాళ్ళు మనకు నెత్తిన కొంచెం మెదడుంది చదువుకున్నాం కాబట్టి ఆలోచన చేసి ఒక మంచి వ్యక్తికి మన బాధను తీర్చే వ్యక్తికి ఓటేస్తారా లేదా చూస్తాం లేకపోతే మనం కూడా మాస్టర్నే కలిసి వాళ్ళలాగే తయారవుతామని మనకు ఎగ్జామ్ అన్నట్టు రేపు 14 మనం ఎట్లా ఓట్లు వేసి ఎవరిని గెలిపిస్తాం ఎప్పుడు ఎట్లా ఆలోచన చేస్తాం అనేది మనకు ఒక పరీక్ష కావాలి కాబట్టి మీకు అందరికీ తెలుసు నిరుద్యోగులు ప్రతి ఇంట్లో చాలా మంది పేరెంట్స్ వచ్చిండ్రు చదువుకున్న వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిండ్రు చదువుకున్న పిల్లలు వచ్చిండ్రు కష్టపడి చదువుకున్నారు ఉద్యోగాలు వస్తే ఉద్యోగాలు వస్తే మా కుటుంబం బాగుపడుతున్నారు ఏజ్ బార్ అయిపోయిన చాలా మంది ఉన్నారు ఉద్యోగానికి మా రాజకీయాలకు ఏజ్ బార్ లేదు కానీ ఉద్యోగం చెప్పినట్టుగా ఏజ్ బార్ ఉంది ఏది వారు అయిన వాళ్ళకి మళ్ళా ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి మనం ఇప్పుడు మనం బాగుపడకపోయినా కనీసం మన పిల్లలు ముందు ఫ్యూచర్ ఇలా బాగుపడాలనే ఆలోచనతో ఇంకొకటి ఇక్కడ రిటైర్ అయితే రిటైర్ అయితేనే ఉన్నది కానీ కొత్తలో ఎవరు కూడా ఎప్పుడు చేసుకుంటుంది కాబట్టి ఆలోచన చేయాలి మనం తక్కువ అయిపోతున్న ఉద్యోగస్తులు మనం నిరుద్యోగం ఎక్కువైపోతున్నాం కాబట్టి ఆలోచన చేసి ఒక మంచి వ్యక్తి బీద బలైన పరుగు పనిచేసే పార్టీ నుంచి వచ్చేసిన వ్యక్తి తను ఒక ఎంపీగా ఒక మినిస్టర్గా ఒక ఎమ్మెల్యే అన్ని తీర్లు చేసి ఎంతమందిని చూసిన వ్యక్తి ఆయన అంటే మీ బాధలు ఏంటో తెలుసు ఆ బాధ్యత నన్ను ఎత్తి చేసుకొని నేను చేస్తాను నేను ఈరోజు మన దగ్గర తీసేసి మన ఓటు అడగడానికి వచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా ఆయనకు ఓటు వేసి గెలిపియాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.